మనలో చాలామందికి ఒక ప్రశ్న అయితే వస్తుంది, అదేంటంటే ఎవరైనా ఒక విజయాన్ని సాధించలేకపోతే, ఒక పనిని సక్రమంగా చేయకపోతే వాళ్ళకు అసలు ఓపికనే లేదు అని మనం అంటూ ఉంటాం. వాళ్ళకి ఓపిక లేక వాళ్ళు అనుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నారని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ద అలెన్ వాట్స్, ద గ్రేట్ ఫిలాసఫర్, చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. అదేంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఓపిక అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు. కానీ అది సరైన పనిలో పెట్టకపోవడమే వాళ్ళ అపజయానికి కారణమని కూడా చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం టీవీ చూస్తూ ఉంటాం, గంటలు గంటలు కూర్చొని చూస్తూనే ఉంటాం, అంటే మనం కదలకుండా అంటే ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటాం చాలాసేపు, అంటే మనకి ఓపిక లేనట్ట. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ చాలాసేపు యూజ్ చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి చూస్తూ ఉంటాం, ఓపిక లేనట్ట. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఓపిక ఉంటుంది, కానీ అది సరైన పనిలో, సరైన వర్క్స్లో పెట్టకపోవడం వల్లే వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఉండలేని స్థితిలో ఉండడం ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ చాలామంది అంటారు, ఒక పనిని మనం చేసేటప్పుడు అది జరగట్లేదు, పూర్తి కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఎక్కడైనా మిస్ అవుతుందా అనేది ఆలోచించాలి. ఇప్పుడున్న యువత కావచ్చు, చాలామంది ఒకసారి రెండుసారి ప్రయత్నంలోనే వాళ్ళు ఇంకా ప్రయత్నించడం మానేసి ఆగిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళు, వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ వేరే వర్క్స్లో పడిపోతున్నాయి, అంటే వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ కోసం వాళ్ళు ఇప్పుడు అవసరం లేని విషయాల్లో ఎలా అయితే ఓపికతో ఉంటున్నారో, అక్కడ ఉన్న ఓపిక ఇటు సైడ్ రాకపోవడమే వాళ్ళ యొక్క అపజయానికి కారణం. మనం చూస్తూనే ఉన్నాం చాలామంది, కొంతమంది నిజమైన నిరుద్యోగులు ఉంటారు. నిజమైన అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు చాలా కష్టపడి ఓపికతో వాళ్ళు అనుకున్న స్థాయిని కష్టపడ్డా కూడా ఎక్కడొక చోట వాళ్ళకి మిస్ అవ్వడం జరుగుతుంది. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళ యొక్క ప్రయత్నం ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తూనే ఇంకా ఆగిపోతారు. సో ఓపిక అనేది మనతో ఎప్పుడు ఉండే ఒక పదార్థం. సో అది మనము ఎప్పుడు దేనికి ఉపయోగించుకోవాలో తెలియక మన మైండ్ డైవర్ట్ అయ్యి వేరే పనుల మీద పడిపోయి ఆ యొక్క ఓపిక అనే విషయాన్ని మనం లేదు మనకి ఓపిక అనేటట్టుగా మనం ఆలోచిస్తాం. నిజానికి అందరికీ ఉంటుంది, అది సరైన చోట ఉంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో, వాళ్ళ అనుకూలమైన పనులలో వాళ్ళు ఎలా అనుకుంటున్నారో వాటి యొక్క మార్గాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. సో ఇక్కడ అందరికీ ఓపికలు ఉన్నాయి, కానీ ఎవరు సరైన మార్గంలో సరైన పనులలో పెట్టట్లేరు. సో మనం ఆలోచించాలి, మనం ఏ ఒక్క పనైనా చేసేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు మన ఓపికని ఎక్కడ మనం యూజ్ చేస్తున్నాం, ఏ పరిస్థితిలో మన ఓపికని మనం అంటే టైం స్పెండ్ చేస్తున్నాము, వృధా చేస్తున్నాము అనే విషయాలు మనం ఆలోచించాలి. ఎందుకంటే సాధారణంగా మనం ఆలోచిస్తే ఎవరైనా ఏదైనా అవసరం లేని విషయాల గురించి మాట్లాడితే మనం ఓపికతో వింటాం, మనకి
ఏదైనా టీవీలో కావచ్చు, సెల్ఫోన్లో కావచ్చు, ఏదైనా టైం వేస్ట్ సిచ్యువేషన్స్లో ఓపిక అనేది చాలా ఉపయోగించుకొని మన సమయాన్ని మనం కోల్పోతుంటాం. అలాంటి పరిస్థితులు ఆలోచించుకోవాలి. మన ఆలోచనలు, మన పనులు, మనం వినే విషయాలు, ఇవన్నిటి చోట మన ఓపిక ఎక్కడ వృధా చేస్తున్నాం. మన ఓపికని సరైన మార్గంలో పెట్టాలంటే వీటి యొక్క మార్గాలకి దూరంగా ఉండాలి. అలాంటప్పుడే నువ్వు ఎంత పేషెన్సీగా, ఎంత ఓపికతో విజయాన్ని సాధించగలవు అనేది నీ యొక్క ఊహకే వదిలేస్తున్నా. అనిల్ వాట్స్ ఫిలాసఫర్ ఒక సింపుల్ స్టేట్మెంట్ అయితే చెప్పిండు. చాలామంది అంటారు ఓపిక వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు, నాకుంది అని. సో ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, కానీ సరైన పనిలో, సరైన విషయాల్లో ఓపికని వాడట్లేరు అని చెప్పిండు. ఆ మాటలు చాలా చిన్నవే, కానీ అందులో చాలా పెద్ద విషయాలని మనం అర్థం చేసుకుంటే ఉంటాయి.